అంతవరకు 200 300 కట్టుకుంటున్నాము. ఇప్పుడు వేలు వస్తుంది, మాకు ఏసీ లేదు ఏం లేదు. కరెంటు బిల్లులో ఈ డబ్బులు ఆ డబ్బులు ఇస్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే కరెంటు బిల్లులు లింక్ పెట్టేసి కరెంటు బిల్లులు ఉన్నాయి, మీకు మీటర్లు ఉన్నాయి, ఏది రాదు. సాక వాళ్ళకి ఈ ఇస్త్రిపెట్టి లోన్ ఇచ్చారు, ఫస్ట్ నెల ఇచ్చారు, ఫస్ట్ సంవత్సరం. మళ్ళీ ఏంటంటే ఈ కరెంటు బిల్లులు లింక్ పెట్టేసి మీకు రాదన్నాడు. 40 సంవత్సరాలకి ఒక సంవత్సరం ఇచ్చినాడు, మళ్ళీ లేదు కరెంటు బిల్లులు లింక్ పెట్టేసినాడు. ఎవరో వాడుకున్నారు, 1000 రూపాయలు 2000 పాతిళ్ళు లేవో గుడిసిలో, ఒకటి 2000 3000 వస్తుంది. దానికి బతికొందాం సంవత్సరం అంతా. దానికి లింక్ పెట్టేసి అన్ని తీసేశారు. పథకాలు ఏం రావటం లేదు, ఏం రావు మాకు. ఆ రేషన్ మేము వేస్తారు 10 కేజీలు, ఇంకేం మాకు ఇచ్చేది ఏం లేదు. అన్ని తీసేశారు, కరెంట్ బిల్లు లింక్ పెట్టేశారు. అది ఇప్పుడు ఎంత వస్తుంది కరెంట్ బిల్ మీకు? 700 800 ఏం లేదు మాకు. ఫ్రిడ్జ్ ఫ్యాను గతంలో ఎంత వస్తుందమ్మా? మాకు 200 250 ఎక్కువ వచ్చేదిలే. కావాలంటే బిల్లులు కూడా ఉన్నాయి, చూపిస్తాం. ఇప్పుడు ఎంత పెరిగింది మీకు? ఇప్పుడు 700 చిల్లర వచ్చింది, 500 చిల్లర 700 చిల్లర. ప్రభుత్వం ఏం డిమాండ్ చేస్తున్నాం? కాదు కరెంటు బిల్లును తగ్గియాలా. అన్ని రేట్లే కదా, ఏమి లేకుంటున్నాయి, ప్రతి ఒక్కటి రేట్లే. ఏమున్నాయో, మాకేం పెన్షన్ వస్తుంది? ఏసీ పెట్టుకున్నామని అంతకుముందు 1500 అట్ట కడతాం, ఇప్పుడు ఎంత 7200 వచ్చింది. ఏడీది కట్టాలి, ఒకవేళ ఏసీ వేసుకుంటే అంత కరెంట్ బిల్ వచ్చేదా? అదే అని అడిగితే మీరు కాల్చుకున్నారు, మీరు కాల్చుకున్నారనే ఏసీ వేస్తే 7000 కాలుతుందా? రమ్మనాయదా పెన్షన్ జీతాలేమో 3 నెలలకి 4 నెలలకి ఇస్తాండా. కరెంటు బిల్ ఒక వారం కట్టపోతే ఊరుకుంటుండరా? ఒక్కరోజు కరెంటు కట్ చేసేసి పోతాండా. ఏం చేయాలి పిల్లకాయలు పెట్టుకొని? మేము పిల్లకాయలు చదివించుకోవాలా, బాగలేక మందులు చూసుకోవాలా, తిండి తినాలా, ఏం చేసుకోవాలి? మరి ఘోరం చేస్తాంటే ఎట్ట బతకాలయ్యా మేము? ఒక్కడ కావాలి, నలగరం తినాలి, ఎట్ట చేయాలి? మాకేం వస్తాయి ప్రభుత్వం నుంచి రిటైర్డ్ అయినా ఏమి రావడం లే. హాస్టల్లో పని చేస్తా, రిటైర్డ్ అయినాడు, ఆ వచ్చే పెన్షన్తో బతుకుతాను. కరెంట్ బిల్లు అప్పుడు కట్టను, వారం కట్టుకున్నా ఒక్క రోజు టైం ఇస్తున్నారా కరెంట్ కట్టకపోతే? కరెంట్ కట్టకపోతే అంది 15000 10000 కరెంట్ బిల్లు బిడ్డలు పెట్టుకుని ఏం పెట్టుకుని ఏం తింటారు? కరెంట్ బిల్లు అప్పుడు కట్టను, వారం కట్టుకున్నా ఒక్క రోజు టైం ఇస్తున్నారా కరెంట్ కట్టకపోతే? కరెంట్ కట్టకపోతే కట్ చేసేసారు. నా పేరు జయలక్ష్మి. ఏం తింటుంటా? కరెంటు బిల్లు ఇస్తే 2 3 బిడ్డలు పెట్టుకొని సాకుతా ఉండి బాడుగులు కట్టుకొని బాడుగులు కట్టుకుంటా, ఒక్కొక్కరు బిడ్డలు కాకుండా అప్పులు చేసుకుంటా. ఇక కరెంటు బిల్లు ఇంత బిల్లు వస్తే ఏం పెట్టుకొని తినాలి? నెలొచ్చే లోపలకే 4000 3000 కట్టా ఉంటే కరెంటు బిల్లే, ఏం తినేది? బిడ్డలు ఏం కాకుంటారు? 20000 10000 తెచ్చుకుంటారు, తెచ్చుకుంటా అప్పులు తీసుకుంటా. ఈ వటాను కదా బతుకుతుండేది, యాడ్ తెచ్చి ఎంతసేపు అప్పులు తెచ్చుకొని తింటుంటే మళ్ళీ నెలొచ్చే లోపల సాలకపోయి ఏ తినాలన్న 2 బిడ్డలు కాకుంటా కట్టుకుంటా. ఇంకేంది, మేము కరెంటు బిల్లులో మళ్ళీ ఎక్కువ వచ్చిందని మళ్ళీ ఏది అన్ని ముగ్గు చేసేది, ఎక్కువ వచ్చేసిందని ఇస్త్రీ పెట్టి మేము సాకల వాళ్ళమే ఇస్త్రీ పెట్టి లేదు ఏమి లేదు. ఏమి ఒకసారి ఏమి ఇచ్చారు ఫస్ట్, మళ్ళీ ఇలా ఇస్త్రీ పెట్టుతో మేము ఏది లేదు. నేను ఇడ్లీ పోసుకొని బతుకున్నా, 2 అమ్మాయికి బిడ్డలు పెట్టుకొని ఆ ఇడ్లీ పోసుకొని బతుకున్నా, ఇంకేమి లేదు. 9 అమ్మాయి ఇది వచ్చింది, ఇంకట్లా నేనేం పెట్టుకుని ఆ పింఛన్ పెట్టుకుని ఏం తినాలా? గతంలో ఎంత వస్తుందమ్మా? 250 300 అంతకు జాస్తి వచ్చింది. కరెంటు బిల్లు ఎంత? కరెంటే 200 250 లేకుంటే 300 అంతకు జాస్తి వచ్చింది. 3 4 నెలల నుంచి 800 ఈ పొద్దు ఈ నెలలో అయితే 880 వచ్చింది. నాకు ఇంకేం రాదు అప్పించింది తప్ప, ఇడ్లీ పోసుకోలే బిడ్డలు చదువుకోవాలి చిన్న పిల్లకాయలు. ప్రభుత్వాన్ని ఏం కోరుతాం అమ్మా? ఏం కోరుమంటా చెప్పండి. మీరేం గవర్నమెంట్ నేను కోరుకుంటాను.